బాలీవుడ్ అందమైన కథానాయికల్లో దీపికా పదుకొనొకరు కేవలం ఆమె యాక్టింగ్ టాలెంట్ మాత్రమే కాదు ఆమె నిర్మలమైన బ్యూటీని చూసి ఎంజాయ్ చేసేందుకు థియేటర్లకు వచ్చే అభిమానులు సైతం ఉన్నారు అయితే రాబోయే చిత్రంలో దీపిక నుంచి బ్యూటీని ఎక్స్పెక్ట్ చేయొద్దు ఢిల్లీకి చెందిన యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా దీపిక పదుకోన్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే మేఘనా గుల్జార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనే టైటిల్ పెడుతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన దీపిక తాజాగా ఫస్ట్ లుక్ ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశారు చెపాక్ మూవీ షూటింగ్ మొదలైన సందర్భంగా మార్చి ఇరవై ఐదున ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు దీపిక లుక్ చూసి అభిమానులు షాక్ అవుతున్నారు కలలో కూడా ఆమెను అభిమానులు ఎప్పుడూ ఇలా ఊహించి ఉండరు చెపాక్ గురించి దీపిక వెల్లడిస్తూ గాయపడి గెలిచిన వ్యక్తి కథాని మనిషి యొక్క బలమైన ఆత్మవిశ్వాసాన్ని తెలియజేసే కథాని ఇలాంటి కథ చేయబోతున్నందుకు గర్వంగా ఉంది ఫాక్స్టార్ స్టూడియోస్ భాగస్వామ్యంతో ఈ సినిమా రాబోతోంది అంటూ దీపిక పదకొని తెలిపారు ఈ చిత్రంలో దీపిక పదుకోన్ మాల్తి అనే పాత్రలో కనిపించబోతున్నారు మాల్తి పాత్ర తన జీవితాంతం గుర్తుండిపోయేలా ఉంటుందని దీపిక తెలిపారు దీపిక లక్ష్మీ అగర్వాల్ పాత్ర పోషిస్తుండగా ఆమె భర్త పాత్రికేయుడు అలోక్ దీక్షిత్ పాత్రలో విక్రాంత్ మన్సే కనిపించనున్నారు జనవరి పది రెండు వేల ఇరవైనా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు దీపికా పదకొన్ కెరీర్ లో ది బెస్ట్ మూవీగా నిలిచేలా ఈ చిత్రం ఉంటుందట అయితే ఆమె ఈ చిత్రానికి సహ కూడా వ్యవహరిస్తున్నారు దానికి ఈ చెపాక్ ఫస్ట్ లుక్ లో దీపిక అందవిహీనంగా కనిపించడంతో అభిమానులైతే ఒక్కసారిగా షాక్ అయ్యారు